హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ సీజన్కి సెట్ అయ్యే ఒక పర్ఫెక్ట్ రెసిపీని చేసి అది ఏంటంటే వెజ్ సూప్ మంచిగా ఈవినింగ్ టైమ్స్లో చల్ల చల్లగా ఉన్నప్పుడు మనం ఇలా వెజ్ సూప్ని కొంచెం ఘాటుగా కొంచెం వేడివేడిగా తీసుకుంటే ఆ క్లైమేట్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చల్లగా ఉన్నప్పుడే ఎక్కువగా చాలామంది మిర్చి బజ్జీ ఇలా వేడివేడిగా తింటూ ఉంటారు కానీ వాటితో పాటు వెజ్ సూప్ కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఈ వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ అలాగే క్యాబేజ్ ముక్కలు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇవి మొత్తం సాఫ్ట్గా అయ్యేలాగా అలాగే దీంట్లో ఉన్న పచ్చివాసనంతా పోయేలాగా వేయించుకుందాం ఇవి బాగా కుక్ అయ్యాయి కదా దీంట్లో ఇప్పుడు మూడు కప్పులు నీళ్ళు పోసుకుందాం చాలామందికి సూప్స్లో ఇలా పీసెస్ ఎక్కువ తగులుతూ ఉంటే చాలా నచ్చుతుంది ఇంకా లేదు అంటే కనుక వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి అంటే కనుక ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు బాగా ఉడికింది కదా దీంట్లో ఓవర్ ఓవర్నైట్ నానబెట్టిన పచ్చి బఠానీ వేసుకోవాలి అలాగే కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి కార్న్ ఏమీ ఉడికించిన అవసరం లేదండి డైరెక్ట్గా పచ్చిదిలా వేసేసుకోవచ్చు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు బాగా ఉడికింది కదా దీంట్లో అరకప్పు టొమాటో ప్యూరీ వేద్దాం మామూలుగా వెజ్ సూప్లో టొమాటో ఎక్కువ యాడ్ చేయరు ఇలా ప్యూరీలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు అలా అని ఎక్కువ టమాటోని ప్యూరీ వేయద్దు ఒక రెండు టమాటోలు చిన్న సైజు అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి లేదంటే టొమాటో టేస్ట్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వెజ్ సూప్లో ఎక్కువగా కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మీకు కావాలంటే కనుక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు చివరిగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం అలాగే మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుని ఉండలేకుండా ఈ ఫ్లోర్ ఎందుకు వేస్తున్నామంటే థిక్నెస్ కోసం సూప్ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా థిక్నెస్ కోసం ఫ్లోర్ వేసుకున్నాం ఇది కూడా ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకుంటే మన సూప్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా కొంచెం థిక్గా అయింది కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఘాటు ఘాటుగా ఉండే వెజ్ సూప్ రెడీ అయిపోయింది ఇది చిన్న పిల్లలకు కూడా మనం పెట్టచ్చు అంటే వన్ ఇయర్ దాటిన పిల్లలు ఇలా పీసెస్ తినలేరు కాబట్టి వాళ్ళకి వాటర్ని వడపోసి ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పట్టించవచ్చు పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం తక్కువ తక్కువగా వేసుకుంటేనే బెటర్ వాళ్ళకి ఒక్కసారి అన్ని టేస్ట్లు అలవాటు అవుతాయి ఇలా పెట్టడం వల్ల ఇంకా చాలా హెల్తీ కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే సూప్స్ చాలా హెల్దీ ఎందుకంటే ఒకే ప్లేస్లో మనకి అన్ని రకాల న్యూట్రియన్స్ దొరుకుతాయి ఇంకా డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్దీ చిన్న కప్ తీసుకుంటేనే ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది అది తీసుకున్న తర్వాత ఇంకా వేరే ఏమీ తినాలని అనిపించదు ఎందుకంటే హెవీగా అనిపిస్తుంది డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ వింటర్ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి